ఆపరేషన్ సమయంలో డాక్టర్లు నీలం లేదా ఆకుపచ్చ దుస్తులను ఎందుకు ధరిస్తారు? దీని వెనుక కారణం ఇది. చిన్న చిన్న విషయాలే కానీ వాటి వెనుక కారణాలను అన్వేషిస్తే మాత్రం అంత చిక్కవు. ఇప్పుడు మీ ముందుకు అలాంటి విషయాన్నే తీసుకొచ్చాం. వైద్యుణ్ణి దేవునితో సమానంగా భావిస్తారు ప్రజలు. డాక్టర్లు కూడా ఎల్లప్పుడూ రోగుల ప్రాణాలు నిలబడమే ప్రధాన కర్తవ్యంగా భావిస్తారు. అయితే ఆపరేషన్ సమయంలో వైద్యులు ఎప్పుడు ఆకుపచ్చ లేదా నీలం రంగు ఉన్న దుస్తులను ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా? మనం నిశితంగా పరిశీలిస్తే ఆపరేషన్ థియేటర్ లేదా ఆసుపత్రుల గదుల్లోని కర్టన్లు కూడా ఆకుపచ్చ లేదా నీలం రంగులోనే ఉంటాయి. అదే సమయంలో మాస్కులు కూడా ఆకుపచ్చ లేదా నీలం రంగులో ఉంటాయి. ఇప్పుడు మీ మనసులో కూడా ప్రశ్న తలెత్తి ఉంటుంది, ఈ రెండు రంగుల్లో ఇంత ప్రత్యేకత ఏంటా అని. అక్కడికే వస్తున్నాను అండి. వైద్యులు అలాంటి బట్టలు ఎందుకు ధరిస్తారంటే, గతంలో వైద్యుల నుంచి ఆసుపత్రికి వచ్చే సిబ్బంది అందరూ తెల్లని దుస్తులు ధరించేవారట. కానీ 1914 ఓ పేరు మోసిన డాక్టర్ కొత్త సాంప్రదాయాన్ని తెరపైకి తెచ్చారు. రీజన్ ఏంటంటే, ఆపరేషన్ సమయంలో మానవ శరీరం రక్తం అంతర్గత అవయవాలను డాక్టర్లు ఎక్కువగా చూస్తారు. ఈ సమయంలో వారి మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఆకుపచ్చ రంగును చూడటం వల్ల ఉద్రిక్తత నుంచి స్వాంతనం లభిస్తుందట. అందుకే అప్పటి నుంచి ఈ పద్ధతిని అవలంబించారు. నీలం ఆకుపచ్చ ప్రత్యేకత ఏమిటి? దీన్ని మనం శాస్త్రీయ కోణం నుంచి పరిశీలిస్తే మన కళ్ళ జీవ నిర్మాణం ఎరుపు ఆకుపచ్చ నీలం రంగులను చూడగలిగే విధంగా తయారు చేయబడింది. మానవ కళ్ళు ఆ రంగుల మిశ్రమం నుంచి తయారైన కోట్ల ఇతర రంగులను గుర్తించగలవు. కానీ ఈ రంగులతో పోలిస్తే ఆకుపచ్చ లేదా నీలం రంగు మాత్రమే మన కళ్లకు ఉత్తమంగా కనిపిస్తుంది. ఈ కారణంగా ఆకుపచ్చ నీలం రంగులు కళ్ళకి మంచివిగా భావిస్తారు.